ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, ఏంటక్క వివేక్ నీకేమైనా చెప్పాడా? దేని గురించక్క? ఆ హోటల్ ఇష్యూ తర్వాత తను నీతో ఏమైనా మాట్లాడాడా? అదంతా చేసింది వాళ్ళమ్మేనని, పెళ్లి విషయంలో తనేదో నిర్ణయం తీసుకున్నాడని, ఇక వెయిట్ చేయలేను అని సంబంధం లేకుండా ఏదేదో చెప్పాడక్క. తను చెప్పింది విన్నాక నాకొక్కటే అర్థమైంది, ఈ గొడవలేవీ అవ్వకుండా వివేక్ వాళ్ళమ్మ చూసిన సంబంధాన్ని చేసుకోవడానికి ఫిక్స్ అయ్యాడేమో అనుకుంటున్నానక్క. అందుకే తను ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఓకే అని చెప్పానక్క. ఎలా రాసి పెట్టుంటే అలా జరుగుతుంది. గుడ్ నైట్ అక్క. విషయం అదయ్యి ఉండదే, ఇదేదో సంథింగ్ రాంగ్ లా ఉంది. వివేక్, ఏంటోదినా? సంజన రావడం, ఇంట్లో అందరికీ బట్టలు ఇవ్వడం వెనుక కారణం ఏమైనా ఉందా? రేపు గుళ్ళో పూజ ఉందని చెప్పింది కదా వదినా. ఆ పూజ వెనుక ప్లాన్ ఏదైనా ఉందా అని అడుగుతున్నాను. అంటే వదినా, చూడు వివేక్, ఆల్రెడీ నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను, ఇప్పుడిప్పుడే వాటి నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నాను. మళ్ళీ నువ్వు కొత్త ప్రాబ్లమ్స్ ఏమీ క్రియేట్ చేయడం లేదు కదా. మీరు భయపడలా, నేనేం చేయట్లేదు వదినా. నేనేం చేసినా ఇంటికి మంచే చేస్తాను తప్ప మా అమ్మలాగా చెడైతే చేయను. మంచి కూడా ఆలోచించి చేయాలి వివేక్, లేదంటే అది చెడుకు దారితీస్తుంది. అంత ఆలోచించే చేస్తున్నాను వదినా. రేపు గుళ్ళో మీకే తెలుస్తుంది, నేనేం చేసినా మీ సపోర్ట్ నాకుండాలి. నేను సపోర్ట్ చేయాలంటే అసలు నువ్వేం చేయబోతున్నావో నాకు చెప్పాలి కదా. నా మీదైతే మీకు నమ్మకం ఉంది కదా వదినా, అలాగే మీరున్నారన్న ధైర్యం కూడా నాకుంది. మిమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టను వదినా, మీరు సంతోషపడే విషయమే చేస్తాను. మీరు, పెద్దమ్మ, పెద్దనాన్న నా వైపు ఉంటే చాలు, ఆపై ఆ దేవుడే ఉన్నాడు. రేపు గుళ్ళో జరిగేది ఖచ్చితంగా పూజ అయితే కాదు, సంథింగ్ ఇంకేదో జరగబోతోంది. వివేక్, సంజన ఏం చేయబోతున్నారు? జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.